ప్రజా ప్రతినిధుల్లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారో పరీక్షలు చేయించుకుందామంటూ అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు జోరుగా నడుస్తున్నాయి. నిన్న రాత్రి ఏఐజీ ఆసుపత్రికి కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు వెళ్లారు. హుజరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరి రాలేదంటూ విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన పాడి కౌశిక్ రెడ్డి, సమయం చెప్పకుండా వస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. ఈ సవాల్ని స్వీకరించిన కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హైదర్గూడ అపోలో ఆసుపత్రికి ఈ ఉదయం వెళ్లారు. తాము డ్రగ్స్ సేవించామో లేదో నిర్ధారించాలంటూ అపోలో ఆసుపత్రిలో బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు. దమ్ముంటే పాడి కౌశిక్ రెడ్డి కూడా రావాలని వారంతా డిమాండ్ చేశారు. రాజకీయాల్లో బాధ్యత గల పదవులలో ఉన్నప్పుడు, మన పైన ఆరోపణలు వస్తున్నప్పుడు, ఆ ఆరోపణలు నిజమా కాదా అని చెప్పి ప్రజల దృష్టికి ప్రజల ముందుకి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత, చూపించాల్సిన బాధ్యత ఏదైతే ప్రజాప్రతినిధులుగా ఉన్న అందరిపైన ఉంటుంది. కేటీఆర్ గారి పైన వారు అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో వారికి సంబంధించిన బంధుమిత్రులు, స్నేహితులు, స్వయంగా వారు కూడా డ్రగ్స్ తీసుకుంటారేమో అని చెప్పి అనేక ఆరోపణలు వచ్చినాయి. కానీ ఈ రోజటి వరకు ఒక్కరోజు కూడా వారు డ్రగ్ టెస్ట్ కానీ, ఏదైతే సిక్స్ అనే డ్రగ్ టెస్ట్ కానీ, ఏ టెస్ట్ను కూడా వారు ఎక్కడ కూడా చేయించుకొని ఆ యొక్క డీటెయిల్స్ని పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. సో అది అనేక అనుమానాలకి దారితీస్తుంది. నిన్న కూడా ఏదైతే ఒక ఆంబోతు ఈరోజు తెలంగాణ రాష్ట్రం పైన బీఆర్ఎస్ పార్టీ ఒక ఆంబోతుని ఇచ్చిపెట్టింది. ఆ ఆంబోతు బయటకు వచ్చి ఏది పడుతుంది మాట్లాడుతుంది. ఊర్లో పెళ్ళైతే కుక్కలు కొట్లాడుకున్నట్టు ఏ సమస్య వచ్చినా కూడా అది తనకే అయింది, తన కోసమే అయింది. తనని నిరికించే ప్రయత్నం చేసిర్రు, తనని ఆపే ప్రయత్నం చేసిర్రు, తనని అడ్డుకునే ప్రయత్నం చేసిర్రు అని చెప్పి ఈ ఆవేశం స్టార్ గాడు ఏది పడుతుంది మాట్లాడుతుండు. రాజకీయ